హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో బ్లౌజు ఐరన్ ఎలా చేయాలి, అంటే మనం కొత్తగా కుట్టిన బ్లౌజ్ని మన మేముగా ఇస్త్రీ చేస్తే ఎలా చేయాలి, ఎలా చేయాలంటే ఇప్పుడు మేము ఎలా చేయాలని మీకు చూపిస్తాం. ముందు బ్లౌజ్ని ఇలా మొత్తం తిరగేసుకోవాలి. ఇలా తిరగేసుకుని ఇలా రెండు వైపులన ఇలా తిరగేసుకోవాలి. తిరగేసుకున్న తర్వాత ఈ సైడ్లు ఉంటాయి కదా, మనం టిచ్చింగ్ చేసిన సైడ్ ఉంటుంది కదా, ఇలా మన సైడ్న ఇలా ఒక మూడు కుట్లు వేస్తాం. మూడు కుట్లు వేసిన తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు మనం బ్లౌజ్ ఇస్త్రీ చేయకోకుండా వేసుకుంటే ఏమవుతుందంటే, ఇలా ఇప్పుడు ఇలా కుట్టి వేసినప్పుడు ఇలా జిలాయించినట్టుగా ఉంటుంది. ఇది ఇస్త్రీ చేయకోకుండా ఉండాలి. ఇస్త్రీ చేయకుండా ఉన్నప్పుడు ఇలా మనం కుట్టినప్పుడు ఇలా కుట్లు జిలాయిస్తాయి అన్నమాట. మనం ఇలాగే ఇస్త్రీ చేయకోకుండా ఇచ్చేస్తే అలా కస్టమర్ వేసుకున్న తర్వాత ఏమన్నా నాకు ఏంటో సైడ్లు ఏమంటే కొంచెం లైట్గా జిలాయించినట్టుగా ముడతలు వచ్చినట్టుగా ఉన్నాయని అంటూ ఉంటారు. ఇప్పుడు అందుకని మనం ఏం చేయాలి, కంపల్సరీగా కస్టమర్కి ఇచ్చేది ఇప్పుడు ఇస్త్రీ చేసుకుని ఇవ్వాలి. అప్పుడు మనం ఇస్త్రీ ఎలా చేయాలి, ఇస్త్రీ ఎలా చేయాలని ముందు ఈ సైడ్లు ఇలా ఇక్కడ కుట్లు వేసాం కదా, ఈ కుట్లు అంటే కొంచెం లైట్గా లాగి కుట్లు మీద ఇస్త్రీ చేయాలన్నమాట. ఇలా ఏమవుతుందంటే మనకి ఇస్త్రీకి వేడి ఉంటుంది కదా, ఆ వేడికి ఏమవుతుందంటే కుట్లు క్లాత్తో సమానంగా ఉంటాయి అన్నమాట. ఈ క్లాత్తో సమానంగా సాగుతాయి అప్పుడు మనకి ఎలా క్లాత్తో సమానంగా ఉంటాయి కాబట్టి ఏ ముడతలు రావన్నమాట. చాలామంది జాకెట్కి మనకి సంకలం ముడతలని కొంచెం ఆ ముడతలు ఈ ముడతలు అవుతాయంటే ఒక మనం స్టిచ్చింగ్ చేయడంలో కటింగ్ చేయడంలో అంత మనం ఎంత కరెక్ట్గా చేసినా ఇలా ఇస్త్రీ చేయకోకుండా ఇస్తే మట్టు కంపల్సరీగా రిమార్క్ అనేది కొంచెమన్నా చెబుతారు. ఎందుకంటే ఇస్త్రీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ కుట్లు సాగి మన క్లాత్తో పాటు సమానంగా ఉంటుంది కాబట్టి మనకు చాలామందికి ముడతలు కవర్ అయిపోతాయి అన్నమాట. చిన్న ముడతలు కూడా ఉండవు. ఎందుకంటే మనం ఈ కుట్లు లాగుతున్నాగా ఈ కంపల్సరీగా ఈ కుట్లు ఇలా తిరగేసి చేసుకోవాలి. ఇస్త్రీ తిరగేసి చేసుకోకపోతే మన పైన చేయటం వల్ల ఏంటంటే ఉపయోగం ఉండదు అన్నమాట. ఇప్పుడు మనం బయట విడిగా మేము టైలర్స్ని చేయకోకుండా విడిగా మనం బయట చేసే వాళ్ళకి ఇస్త్రీ ఇస్తే ఏమవుతుందంటే వీళ్ళు ఇలా చేయరు. ఇలా చేయకోకుండా మామూలుగా పైనుంచి చేసేస్తారు. పైనుంచి చేయటం వల్ల ఈ కుట్లు సాగమన్నమాట. ఈ కుట్లు ఇలా ఒక టైలర్ ఇస్త్రీ చేస్తేనే ఇలా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ టైలర్ ఇలాంటి విషయాలు తెలుసు కాబట్టి ఇలా కుట్లు ముడత వస్తున్నాయి. ముడత వస్తుందంటే మనం ఇస్త్రీ చేసుకోవాలని ఒక టైలర్స్ తెలుసు కాబట్టి ఆ టైలర్స్ అయ్యి ఇలా చేస్తారు. మనం బయట ఇస్త్రీ చేసుకుంటే ఇలా కంపల్సరీ చేయరన్నమాట. ఇది అలా అయిపోయింది కదా, వాళ్ళ చేతులు తిరిగేసుకుని వాళ్ళు ఒకసారి మనం సైడ్ వైపున ఇందాక లోపల వైపు చేసాం కదా, ఇప్పుడు పైన వైపున ఇలా పైన అయిపోయినా ఇలా సైడ్లుగా ఇలా సైడ్లు చేసుకుని ఒక్కసారి బ్లౌజ్ మొత్తం కూడా ఇలా సింగిల్ ఫార్మేట్ చేసుకోవాలి. ఒక నెక్ ఏంటి ఇలా సింగిల్గా ఒక మన బ్యాక్ నెక్ ఇవన్నీ సమానంగా సింగిల్గా చేసుకుంటే ఏమవుతుందంటే కరెక్ట్గా వస్తుంది. ఇలా సింగిల్గా చేసుకోకపోవటం వల్ల ఏమవుతుందంటే మనం మొత్తం డబల్ మీద రెండు పార్ట్ల మీద చేసామనుకో, రెండు పార్ట్ల మీద చేస్తే ఏమవుతుంది, చాలామంది ఏం చేస్తారంటే నాకు బ్యాక్ నెక్ అన్ని ఒక ఏపునేమో రౌండ్ వస్తుంది ఒక ఏపునేమో సాగిపోతుంది అంటారు. ఎందుకంటే వాళ్ళు డబల్ రెండు పొరల మీద ఇస్త్రీ చేసేస్తారు కాబట్టి ఒక పొరకేమో మనకి ఇస్త్రీ పెట్టి పడుతుంది, రెండో పొరకేమో ఇస్త్రీ పెట్టి పడదు అన్నమాట. ఇలా సింగిల్ ఫార్మేజ్ చేసుకుంటే ఏమవుతుంది, మనకి వెనక మళ్ళీ బ్యాక్ సైడ్ ఈ డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్స్ మొత్తం మనం ఎక్కడ కుట్టు అయితే బ్లౌజ్ కుడతామో ఆ కుట్టు మీద కంపల్సరీ ఇస్త్రీ చేసుకోవాలన్నమాట. ఇలా బ్యాక్ డాట్స్ కానీ, ఆ తర్వాత ఇలా బ్యాక్ నెక్ తర్వాత సంకలకు ఇలా సంకల హ్యాండ్ ఎక్కిస్తాం కదా, హ్యాండ్ కూడా ఇలా విడివిడిగా చేసుకుంటాం వల్ల ఏమవుతుందంటే ప్రతి కుట్టు కూడా సాగుతుంది అన్నమాట. మనం ఇస్త్రీ పెట్టి చేయి పరంగానే ఏమవుతుందంటే ఆ దారం వచ్చేపాటికి ఆ దారాన్ని యాక్షన్ ఉంటుందన్నమాట. ఆ యాక్షన్ ఉండటం వల్ల ఏమవుతుందంటే క్లాత్తో పాటు సమానంగా ఉంటుంది. అది ఇది ఐరన్ చేసే వల్ల అదే బెనిఫిట్ అన్నమాట. ఇస్త్రీ చేయకోకుండా వేసుకుంటే ఇలా మన ఇందాక మొత్తం బ్లౌజ్ మొత్తం ఒక సింగిల్గా ఇలా విడిగా వేసుకుని ఇలా బారుగా ఇలా చేసుకుంటూ ఉంటే ప్రతి పార్ట్ వాళ్ళ ఇలా ఫ్రంట్ వచ్చేసి క్రాస్ బెల్ట్ కానీ ఈ బెల్ట్ కానీ ఇలా డాట్స్ కానీ ఇలా విడిగా చేసుకుంటాం వల్ల ఏమవుతుందంటే ఫ్రంట్ షేప్ కూడా కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఒక ఫ్రంట్ షేపు చక్క ఫ్రంట్ నెక్లో ఇవన్నీ కూడా చక్క రౌండ్ వస్తాయి. కొంత మనకి కుట్టిన తర్వాత కూడా బ్లౌజు చాలామంది నాకు రౌండ్ రావట్లేదండి వీ షేప్ వస్తుంది అంటారు. వీ షేప్ కూడా ఎందుకు వస్తుందంటే ఇలా మనం ఏంటంటే ఇలా ఇస్త్రీ చేసుకునే కూడా రౌండ్గా చేసుకుంటే అలా నిలబడిపోద్ది. ఇస్త్రీలో ఎంత గొప్పతనం ఏమిటంటే మనకి ఈ వేడికి లోపల పెట్టిన పైపింగ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ ఉంటుంది లోపల. మనం నెక్కకి ఇది సేమ్ పైపింగ్ వేసాము, ఇది సేమ్ పైపింగ్ వేయడం లోపల మనం థ్రెడ్ వేస్తాం, దారం ఉంటుంది కదా కొంచెం లోపల వేస్తాం, అదేమవుతుంది మనం పట్టుకుని ఉంటుంది. ఇలా ఇస్త్రీ పెట్టి పెట్టంగానే ఆ వేడికి ఏమవుతుందంటే కరిగి ఇలా రౌండ్ వస్తుంది అన్నమాట. నెక్ ఇలా రౌండ్ తిప్పుకోవాలి. ఇలా మనం ఇస్త్రీ చేసినప్పుడు ఇలా ఇలా రౌండ్గా తిప్పుకుంటే ఏమవుతుందంటే ఆ దారం చక్కగా రౌండ్గా సాగు
తాగుతుంది అనమాట. ఇది చాలా మంది ఫ్రంట్ నాకు రౌండ్ రాలేదంటే మనం కేవలం మన కుడతంలో ఫాల్ట్ అనుకుంటాం, కుడతంలో ఫాల్ట్ కాదు అది, మన ఇస్త్రీ చేయటంలోనే ఉంది. ఇలా చూసారుగా, ఇది ఇలా చేయడం వల్ల ఈ దారం కూడా దీంట్లో అది వేడికి కరిగి అప్పుడు రౌండ్ తిరిగింది ఫ్రంట్ నెక్ ఇలా. అలాగే ఇలా ఉక్సులు పట్టి కానీ అన్ని మొత్తం బ్లౌజ్ మొత్తం కూడా ఒక్కసారి విడిగా సీడ్చి ఇలా విడిగా చేసుకుని ప్రతిపాటు ఇలా మన ఉక్సులు ఇలా కాజాల పాటు కానీ ఇలా షేప్ బెల్ట్ ఇలా విడిగా చేసుకుని అసలు ఫస్ట్గా కుట్టిన బ్లౌజ్కి ఇలా చేయాలన్నమాట. మనం రెండోసారి ఇస్త్రీ చేసేప్పుడు అవసరం లేదు, మనం ఫస్ట్గా టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక టైలర్ ఇలా చేయాలన్నమాట ఇస్త్రీ ఇలా చక్కగా. టైలర్స్ పెట్టిన ఫోల్డింగ్ మీదే మళ్ళీ తర్వాత మనం ఇస్త్రీ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా అయిపోయింది కదా, మొత్తం మొత్తం కంప్లీట్గా విడిగా చేసేసాను, మొత్తం విడిగా సింగిల్ పర్మేజ్ చేసేసాను. అప్పుడు తర్వాత మళ్ళీ వచ్చిన మళ్ళీ పైకి వచ్చిన స్టార్టింగ్ ఫస్ట్ హ్యాండ్స్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఇలా జాయింట్ ఉంటుంది కదా, ఇలా సైడ్ జాయింట్ ఉంటుంది, జాయింట్ గారి కరెక్ట్గా ఇలా పెట్టుకుని ఇలా చక్క సమానంగా లాక్కుని ఇలా పెట్టుకుని ఇలా చేసుకోవాలి. ఈ కుట్టుకి కరెక్ట్గా కుట్టిగా జాయింట్ దగ్గర కరెక్ట్గా చేసుకోవాలన్నమాట. ఆ ఫోల్డింగ్ ఏమవుతుందంటే స్ట్రైట్ వస్తుంది, ఈ హ్యాండ్ ఫోల్డింగ్ ఇలా స్ట్రైట్ వస్తుంది. ఏమాత్రమైనా సైడ్ని కొంచెం వంకర పెట్టి చేసామనుకో సేమ్ మెల్ తిరిగిపోతుంది అన్నమాట. సేమ్ మెల్ తిరిగిపోతే ఏంటంటే సైడ్ నా సెయ్యండి అనివ్వాలండి క్రాస్గా తిరిగి వస్తుంది అంటారు. ఎందుకు తిరిగిపోతుంది, అది మనం కరెక్ట్గా చేయకపోవటం వల్లే. నా సెయ్యం ఇచ్చేయండి, ఒక సేయ్ బాగానే ఉంది, ఒక సెయ్యండి మెల్ తిరిగినట్టు అంటున్నా అంటారు. ఇది మనం ఇస్త్రీ చేసుకుని సెంటర్ పాయింట్కి సైడ్కి సెంటర్ పాయింట్కి చక్కగా చేసుకుంటే ఇలా స్ట్రైట్ ఫోల్డింగ్ వస్తుంది అన్నమాట. ఇలా 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 స్ట్రైట్ వచ్చింది చూసారా, ఇలా స్ట్రైట్గా ఉంటుంది అన్నమాట ఫోల్డింగ్. ఈ ఫోల్డింగ్ మీద మేము ఇస్త్రీ చేసిన ఫోల్డింగ్ మీదే మళ్ళీ తర్వాత మనం బేడ్ చేయించుకున్న ఈ ఫోల్డింగ్ మీద ఇస్త్రీ చేస్తారన్నమాట. ఈ ఫోల్డింగ్ మీదే ఒకటి చేసాం కదా, ఇప్పుడు ఈ చేయ ఇలా. ఇది కూడా అంతే, ఇలా కుట్టికి సెంటర్ చూసుకుని కంపల్సరీగా స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ను మనం ఇస్త్రీ చేసుకుంటేనే ఆ జాకెట్కి మనం కుట్టిన అందం వస్తుంది అన్నమాట. మనం ఇస్త్రీ చేయకుండా వేసుకుంటే ఆ కుట్లు సాక అది కుట్లు సాక అంతా కొంచెం ముడతలు ముడతలు వచ్చినట్టు ఉంది. చాలా మట్టుకు ఇస్త్రీ చేస్తే చాలా మట్టుకు ముడతలు కవర్ అవుతాయి అన్నమాట. చిన్న చిన్న సంఖలు ఉబ్బులు వచ్చినా సంఖల్లో చిన్న చిన్న ముడతలు వచ్చినా ఈ ఇస్త్రీ చేయడం వల్ల చాలా మట్టుకు ముడతలు కవర్ అవుతాయి. అంతేగాని మన కుట్లో కటింగ్లో మనం ఎంత కరెక్ట్గా చేసినా మరి కుట్టేది ఎప్పుడు మనకి మెషిన్ కొంచెం లైట్గా టైట్గా దారం వచ్చిందనుకో అదేమవుతుంది, మనం కుట్టే దారం కొంచెం ఇలా టైట్గా లాగి ఉంటుంది, మనం టైట్గా లాగడం వల్ల కుట్టేసేస్తాం, అప్పుడు ఏమవుతుంది అంటే సంఖ ఏంటో బిర్రుగా ఉన్నట్టుగా పట్టేసినట్టుగా ఉంటుంది. ఎందుకు పట్టేస్తుంది, పట్టేస్తుంది సంఖ, చాలామంది నాకు సంఖ పట్టేస్తుందని అంటారు. సంఖ ఎందుకు పడుతుందంటే మన కటింగ్లో ఉండదు, మనం ఎంత బాగా చేసినా ఎంత బాగా కుట్టినా మనం కుట్టే దారం టైట్గా వచ్చిందనుకో ఏముంది బిగుగా లాగి పట్టేసుకో ఉంటుంది. అది లాగి పట్టుకున్న కుట్టేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మనం కరెక్ట్గా లాగి సింగిల్ ఫార్మే ఇస్త్రీ చేసుకుంటే ఆ కుట్టు కూడా మనకి క్లాత్తో పాటు సాగుతుంది కాబట్టి మనం పట్టుకుంటాం అనేది ఉండదు అనమాట. ఇలా మనం ఎలా లాగితే అలా చాలా ఉంటుంది అనమాట. ఇలా కంపల్సరీగా ఇస్త్రీ చేసుకోవాలి. ఇలా అయిపోయింది కదా, ఇలా చేసిన తర్వాత సేల్ అయిపోయిన తర్వాత తిప్పుకుని ఇలా సరి చేసుకుని మళ్ళీ ఒక్కసారి లోపల వైపున బ్యాక్ని ఇలా చేసుకుని బ్యాక్ పార్ట్ లోపల వైపు కూడా చేసుకున్న తర్వాత మరి ఇలా తిప్పుకుని ఫ్రంట్ ఇలా పెట్టుకుని ఈ ఫ్రంట్ ఇవి ఉంటుంది కదా డాట్, ఇదేం చేయాలి కరెక్ట్గా ఈ సెంటర్ డాట్ ఉంటుంది కదా సెంటర్ డాట్ కాడికి ఇలా పెట్టుకోవాలి. అంటే ఇలా ఇలా క్రాస్ పెట్టకూడదు, ఈ డాట్ కాడికి ఇలా పెట్టాలి కరెక్ట్గా. ఇలా పెడితే మనకి ఆ కొంచెం లెక్కే జాకెట్ ముడత పెట్టుకోవాలి. ఈ కొంచెం లెక్కే ఇక్కడ ఎక్కడ పెట్టుకున్నా కూడా జాకెట్కి ఇస్త్రీ చేయటం కుదరదు. ఇది ఇలా పెట్టుకుని ఇస్త్రీ చేసుకోవాలి, ఫ్రంట్ పెట్టుకుని గట్టిగా లాగి చేసుకోవాలి ఇస్త్రీ. ఎందుకంటే కుట్లు కూడా సాగుతాయి అన్నమాట, ఇలా అతుక్కుపోయినట్టుగా ఉంటుంది. ఇలా ఒక పాయింట్ పట్టు అయింది, మరి దీన్ని కొంచెం ఇటు ముందుకు లాక్కుని మళ్ళీ ఈ ఫ్రంట్ కూడా సమానంగా. ఇప్పుడు మన లాగి ఇస్త్రీ చేసేప్పుడు కూడా ఇలా లోపలగా ఒక చేయి పెట్టుకుని ఈ సొంటర్గా మన షోల్ దగ్గర జాయింట్ చేస్తాం కూడా అక్కడ కరెక్ట్గా ఉండాలి. మళ్ళీ ఇది కూడా ఫ్రంట్ పార్ట్ కూడా, లేకపోతే కొంచెం ఇటా పెట్టుకున్నా అటా పెట్టుకున్నా అది ఏమవుతుందంటే ఫ్రంట్ దిగిపోవటమా లేకపోతే ఫ్రంట్ ఎక్కేయటమా అవుద్ది. ఎందుకంటే మనకి ఇది సెంటర్ పాయింట్ అనమాట, ఇది జాయింట్ అనేది. అలా సెంటర్ చేసుకుని పెద్ద కూడా ఇక్కడ సెంటర్ చూసుకోవాలా, ఈ సైడ్ సెంటర్ చూసుకోవాలి. చూసుకుని చక్కగా ఇలా పెట్టుకుని డాట్ అలా ఈ ఎప్పుడైతే ఈ సెంటర్కి వచ్చినాయో ఇది ఇది ఆటోమేటిక్గా ఈ ఫ్రంట్ అనేది మనకి నైస్ కదా వచ్చేస్తుంది, అదే ఫోల్డింగ్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనకి ఈ సెంటర్ చూసుకుని అని లైన్ చేసుకుంటామో మనం ఇస్త్రీ చేసుకుంటా కూడా అయ్యే వచ్చేస్తుంది లైన్గా ఇది.
చూసారుగా, ప్రతి కుట్టు కూడా మన క్లాత్తో పాటు సమానంగా ఉంది. ఈ సంకయ్య కానీ మెడయ కానీ, ఎందుకంటే మనకి ఈ ఇస్త్రీ కొంచెం గట్టిగా నొక్కి చేస్తాం కాబట్టి ఆ కుట్లు చక్కగా సాగి ఇలా చూసారుగా, ఇది ఇలా జాయింట్ సగ, ఇది ఫ్రంట్ ఫోల్డింగ్ వచ్చింది, ఇది వచ్చింది. దీన్ని తిప్పిన తర్వాత మనకి ఇలా ఇలా బ్యాక్ మడుచుకునే కంటే ఇలా ఫ్రంట్ రెండు రెండు పెట్టుకుని ఇలా మడుచుకోండి, ఇలా రెండు మడుచుకుని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి మనకేమన్నా ఫినిషింగ్ టచ్లో మన బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఏమైనా ముడతలు ముడతలు వచ్చినట్టు పై పైన ఇలా చేసుకుంటే బ్యాక్ ముడతలు ఏమి రాకపోకుండా ఇలా పెట్టుకుని, మరి ఇటువైపును కూడా ఏమైనా చిన్న చిన్న ముడతలు వచ్చినాయా, అదే మనం ఫ్రంట్ పార్ట్ తిప్పుకున్నాం అనుకో బ్యాక్ కాకుండా, అప్పుడు మనకి ఇలా సీటే కుదరదు అనమాట. అందుకని కంపల్సరీగా ఫ్రంట్ పార్ట్ లోపల పెట్టుకుని ఇలా ఫ్రంట్ పార్ట్ లోపల పెట్టుకుని బ్యాక్ పెట్టి పెట్టుకుంటే ఇలా సమానంగా వచ్చింది. ఇదిగో ఇది ఇది మనం ఇస్త్రీ చేసే విధానం అనమాట. ఇలా ఇస్త్రీ చేసుకుంటే మనకి ఏ ముడతలు ఉండవు, ఆ తర్వాత కుట్లు కూడా సాగుతాయి, కుట్లు అమ్మటి జిలాయించడం కానీ ఏమి రాదు. మీరు ప్రతి జాకెట్ కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీరు ఒక షాపులో కానీ ఇంట్లో మీరు కుట్టుకొని కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కానీ నేర్చుకున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే ఒక్కసారి ఇలా చేసి మీరు ట్రై చేయండి. మీకు ఏం డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇది నచ్చితే కనుక లైక్ చేయండి.